విశాఖ పోలీస్ బ్యారెక్స్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం మంత్రి సత్యప్రసాద్ స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ చిరంజీవి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ సిపి ఫకీరప్ప హాజరై జిల్లా అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. పచ్చదనాన్ని పరిరక్షించాలి, రైతన్నని ఆదుకోవాలి. అలాంటి రసాయన ఫకీరప్ప ఐపీఎస్ వారికి సాదర స్వాగతం. దాన్ని అవలోకించుకున్నట్లయితే కాషాయరంగు హిందూ మతానికి ప్రతీకగా నిలిస్తే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే. ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది, పీడన నుండి విముక్తిని కోరుతుంది. అలాంటి బ్రిటిష్ వారి ఐపీఎస్ గారిని కోరడానికి వస్తున్నారు. అతిరథ మహారథులందరి చేతుల మీదుగా గాలిలోకి వదలడం జరుగుతుంది. శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరుగ స్కూల్, సెకండ్ హార్ట్ ఎల్డీ స్కూల్, యానాపురం చిన్నారులు వస్తూ ఉన్నారు.
వీక్షించినట్లు మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పద్ధతిలో మీడియం స్కూల్ గోపాలపట్నం క్యాప్టెన్సీలో శ్రీవిజయ క్యాప్టెన్సీలో గైడ్స్ టీమ్ కంటిన్యూ అవుతోంది. మానసకుమారి కాలేజ్ వారి సాధ్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. ఎన్సీసీ టీమ్ ముందుకు సాగుతోంది. రిషబ్ మిశ్రా క్యాప్టెన్సీలో స్కూల్ జాబాగార్డెన్స్ వారి సారథ్యంలో స్కౌట్స్ స్కౌట్స్ టీమ్ అనామడు కంటింజెంట్స్ లో భాగంగా పరేడ్ లో కంటింజెంట్స్ మానసకుమారి ఆదర్శ డిగ్రీ కాలేజ్ వారి సారథ్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. వస్తూ ఉన్నారు. విద్యాశాఖ సహకారంతో 60 అడుగుల జాతీయ పతాకాన్ని టీడీకే కాలేజ్ ఎన్ఎస్ఎస్ కేడర్ ఆరుద్ర మయా టీమ్ లో మీడియం స్కూల్ గోపాలపట్నం క్యాప్టెన్సీలో శ్రీవిజయ క్యాప్టెన్సీలో గైడ్స్ టీమ్ కంటిన్యూ అవుతోంది. మానసకుమారి కాలేజ్ వారి సాధ్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. అతిరథ మహారథులందరి చేతుల మీదుగా గాలిలోకి వదలడం జరుగుతుంది.
ఆనరబుల్ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందేశాన్ని వస్తూ ఉన్నారు.